నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలను భద్రపరిచేటువంటి స్ట్రాంగ్ రూమ్లపై వైసీపీ కన్ను పడిందా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఈ జరిగేటువంటి అవకాశం ఉందా, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏపీలో ఈవీఎంలను భద్రపరిచేటువంటి స్ట్రాంగ్ రూములపై వైసీపీ కన్ను పడింది, వాళ్ళు ఆ ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయాలని చెప్పేసి అని ట్రై చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో ఇవి ఎంతవరకు వాస్తవం, అలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? స్ట్రాంగ్ రూములు స్ట్రాంగేనా, అది కూడా ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ రూములు స్ట్రాంగేనా అంటే డౌటే. స్ట్రాంగ్ రూములు స్ట్రాంగ్ కాదు అనేది మనకి గత వారం రోజులుగా పరిణామాలు మీడియాలో వస్తున్న కథనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే అక్కడెక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్, ఆ స్ట్రాంగ్ రూమ్కి కిటికీ తలుపులు లేవు. కిటికీకి తలుపులు లేని రూమ్ స్ట్రాంగ్ రూమా నువ్వు చెప్పు? ఇప్పుడు కిటికీకి తలుపులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం అభ్యర్థి అదేంటంటే అక్కడ కిటికీలకు తలుపులు లేవు అంటే అప్పుడు తలుపులు తీసుకొచ్చి ఆ కిటికీకి మేకులు వేసి కొడుతున్నారు. ఏమంటావు అది, మరి రూము స్ట్రాంగేనా చెప్పాలి నువ్వే. నెక్స్ట్ ఇంకో చోట స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి ఏంటి, వర్షం పడింది, క్యారిడార్లోకి నీళ్ళు వచ్చేసినాయి, మరి ఆ రూమ్ స్ట్రాంగేనా? ఇంకో ఊర్లో అది స్ట్రాంగ్ రూమే అని బోర్డు ఉంది బయట, కానీ వర్షం పడుతుంది, ఆ వర్షం పడకుండా స్ట్రాంగ్ రూమ్లోకి రాకుండా నీళ్లు చల్లకుండా టార్పాలిన్ వేశారు. రూమ్ మీద టార్పాలిన్ పట్టాలు కప్పి వర్షం పడకుండా మరి ఈవీఎంలు లేకపోతే వీవీప్యాట్లు భద్రపరిచిన రూము స్ట్రాంగేనా? నేను చెప్తోంది ఎక్కడో కదా ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ రూమ్ల పరిస్థితిపై మీడియాలో వచ్చినటువంటి మూడు నాలుగు కథనాలే నీకు జస్ట్ శాంపుల్గా చెప్పాను. ఇంకా ఇలాంటి కథనాలు బోల్డ్ ఉన్నాయి. ఇంకా మీడియాకి దృష్టికి రాని స్ట్రాంగ్ కాని రూమ్లు ఇంకెన్ని? ఎందుకు వాటికి ఆ పేరు పెట్టడం? స్ట్రాంగ్ రూమ్ అనే పేరు తీసేయండి, ఆ బోర్డు పెట్టబాకండి. ఇప్పుడు వాటి భద్రత పైన అనేక అనుమానాలు ఇవాళ ప్రజల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే దడుసూ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు వస్తున్నారంటే బెటాలియన్లు వస్తున్నారు. అసలు వాళ్ళ క్యాన్వాయిలే, ఎవడు క్యాన్వాయ్ గదిలిచ్చినా కానీ 17 వాహనాలు 18 వాహనాలు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంట నరసరావుపేటలో 17 వాహనాల్లో అసలు విధ్వంసం సృష్టించాడంట పోలింగ్ నాడు. ఇక పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ చెప్పాల్సింది లేదు. ఆ తర్వాత ఇక పొంగనూరులో ఇక పెద్దిరెడ్డి గురించి ఏం చెప్తాం? తిరుపతిలో ఇక చంద్రగిరి ఆయన ఎవరు, మెహిత్ రెడ్డి తండ్రిని మించిన పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేశాడు కదా. అసలు భాస్కర్ రెడ్డిని మించినాడు కొడుకు అని అన్నారు కదా మెహిత్ రెడ్డి. పులివర్తి నాని మీద హత్య యత్నం ఎక్కడ జరిగింది, రోడ్డు మీద జరిగిందా, ఏదైనా జంక్షన్లో జరిగిందా? స్ట్రాంగ్ రూమ్ దగ్గరే కదా. స్ట్రాంగ్ రూములు పరిశీలనకు పులివర్తి నాని వెళితే అతని మీద దాడి చేశారు, హత్యాయత్నం. అతను లబలబ అతను ఏంటి వ్యాన్లో ఉండి వెహికల్లో ఉండి ఎస్పీకి ఫోన్లు చేస్తే, సార్ నా ముందు ఈ జనం ఉన్నారండి, వీళ్ళు నన్ను కొడుతున్నారండి, సమ్మెట పెట్టి నా వాహనం మీద కొడుతున్నారు అంటే పోలీస్ లేరు. ఏదో సినిమాలో బాలకృష్ణ అంటాడు, నో పోలీస్, ఏది గదిలిచ్చినా నో పోలీస్ అంటాడు. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులను చంపుతుంటే నో పోలీస్, పోలింగ్ ఏజెంట్ల తల బగులు కొడుతుంటే గొడ్డల మీద నో పోలీస్, పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం ఏజెంట్లని లాగి బయటపడేస్తుంటే నో పోలీస్. ఇప్పుడు ఈవీఎంలు నువ్వు అన్నావు, వీవీప్యాట్లు ఇవాళ స్ట్రాంగ్ రూముల్లో పెట్టారండి అంటున్నావు, నో పోలీసా? యాక్చువల్గా స్ట్రాంగ్ రూమ్ అంటే 2 కిలోమీటర్లు నీకు అక్కడ రెడ్ అలర్ట్, అదంతా రెడ్ జోన్ అన్నమాట. ఏది స్ట్రాంగ్ రూమ్ చుట్టూతా 2 కిలోమీటర్లు బ్యారికేడ్లు కట్టేసి అసలు ఎవరిని అలౌ చేయకూడదు.
అది ఒక రెడ్ జోన్, అది నో ఫ్లయింగ్ జోన్. ఓకే, అక్కడ ఏమి ఎగరకూడదు, నువ్వు డ్రోన్లు ఎగరేయకూడదు. ఏది ఆ స్ట్రాంగ్ రూమ్ల పరిసరాల్లో వందల మంది పోలీసులను అక్కడ బందోబస్తులో ఉంచాలా. ఇప్పుడు ఆ స్ట్రాంగ్ రూములన్నీ కూడా కంట్రోల్ సెంటర్తో నీకు కనెక్ట్ చేయాలి. ఇప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. పోలీస్ ఉన్నాడంటే, ఎస్పీ ఉన్నాడంటే, కమిషనర్ ఉన్నాడంటే ఆ సిటీలో ఆ టౌన్లో అతను ఉంటాడు కదా, ఆ సబ్ డివిజన్ హెడ్ లేకపోతే ఆ ఇన్స్పెక్టరు, వాళ్ళకొక కంట్రోల్ కమాండ్ సెంటర్ ఉంటుంది. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్తో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూములన్నీ కూడా కనెక్ట్ చేయబడి ఉండాలి. అంటే వాళ్ళు అక్కడుండి మొత్తం చూసేటట్టుగా సీసీ కెమెరాల్లో ఉండాలి. మూడంచెల భద్రత ఉండాలి. నువ్వు ఇప్పుడు కలెక్టర్ సర్టిఫైడ్ పేపర్ ఉన్నటువంటి వ్యక్తులు, అభ్యర్థులు, పోటీ చేసిన అభ్యర్థులు, వాళ్ళ ఏజెంట్స్, వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. స్ట్రాంగ్ రూములో నాకు డౌట్ ఉంది, నేను పరిశీలించాలనుకుంటాను, నేను అభ్యర్థి అయి ఉండాలి, అప్పుడు నన్ను పర్మిషన్ చేస్తారు. నేను వెళ్ళేటప్పుడే అవతల పార్టీ అభ్యర్థిని కూడా పిలిపిస్తారు. రూల్స్ అవి ఏంటి, రెండు పార్టీలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన పార్టీల అభ్యర్థుల సమక్షంలో ఓపెన్ చేయాలి. లేదు ప్రధాన పార్టీల అభ్యర్థుల తాలూకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేయాలి. లేకపోతే కలెక్టర్ ఏదన్నా ఒక లెటర్ ఇస్తే ఇతను వస్తున్నాడు, ఇతని సమక్షంలో ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేయాలి. స్ట్రాంగ్ రూములు ఇప్పుడు నువ్వు వెళ్ళిన వెళ్ళబోయే ముందు నీ వివరాలు రాయాలి, లాగ్ బుక్ ఉంటుంది. స్ట్రాంగ్ రూములకు వెళ్ళబోయే ముందు రాయాలి, స్ట్రాంగ్ రూముల్లో నుంచి బయటకు వచ్చే ముందు ఎంటర్ చేయాలి ఇందులో లాగ్ బుక్స్లో. కానీ విజయనగరంలో ఏం జరిగింది, అక్కడ ఎమ్మెల్యే అల్లుడు వచ్చాడు. ఎమ్మెల్యే అల్లుడు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అక్కడ నువ్వు వెల్కమ్ చెప్పాలి ఎమ్మెల్యే గారు. మర్యాదలు వాళ్ళ అత్తగారు మాంగారు చూసుకోవాలి. ఎమ్మెల్యే అల్లుడు వస్తే తహసీల్దార్ మర్యాద చేస్తాడా, రెండు సార్ని స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్తాడా? అతను ఎవరి కల్లుడు, ఎమ్మెల్యేగా తహసీల్దార్కా? ఒకవేళ తహసీల్దార్ కల్లుడైనా నువ్వు ఇంట్లో చేయి అతనికి స్వాగతం. ఎమ్మెల్యే కోలగుట్ల వీరభద్రస్వామి అల్లుడు వస్తే అక్కడ ఉన్న విజయనగరం తహసీల్దార్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశాడంట. ఇప్పుడు లాగ్ బుక్లో నువ్వు ఎంటర్ చేసావా? వీరభద్రస్వామి అల్లుడికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడా? సర్టిఫికెట్ చూపించాలి కదా. ఇప్పుడు ఇందాక నీకు రూల్స్ చెప్పిందంటే అదొక రూల్ కదా. అవును. ఇప్పుడు కోలగోట్ల వీరభద్రస్వామి అల్లుడు వస్తే నువ్వు అతనికి స్ట్రాంగ్ రూమ్లోనే ఎలా ఎంటర్ కానిచ్చావు? పైపెచ్చు ఎవరిని అభ్యర్థుల్ని, ఏజెంట్లని, కలెక్టర్ పర్మిటెడ్ పర్సన్స్ని అలౌ చేసినా ప్రత్యర్థులకు చెప్పాలి. ఇప్పుడు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలి, ఆర్ఓ ఫలానా వాళ్ళు వస్తున్నారండి ఫలానా టైంకి, మీరు కూడా మీ అభ్యర్థిగా రండి, మీరు కూడా మీ ఏజెంట్లని పంపండి, ఆ సమయంలో మీ ఇద్దరి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తానని చెప్పాలి. మరి విజయనగరం తహసీల్దార్ అలా చేశాడా? లేదు. వీరభద్రస్వామి అల్లుడు వస్తున్నాడు, మరి ఆయనకి ఏదో కలెక్టర్ పర్మిషన్ ఉంటే ఉందని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి చెప్పాలి. అదితీయ ఎవరు, గజపతిరాజు గారు అమ్మాయి ఫోన్, అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్, అక్కడ ఎంపీ అప్పలనాయుడు ఎవరో ఉంటాడు తెలుగుదేశం, వాళ్ళను కూడా పిలిచి ఇరు వర్గాల సమక్షంలో ఓపెన్ చేయాల్సిన స్ట్రాంగ్ రూమ్. మరి విజయనగరం తహసీల్దార్ ఆ పని చేయడం ఏంటి, తర్వాత ఒక లెటర్ పుట్టించడం ఏంటి, అప్పుడు ఆ లెటర్ ఎందుకు చూపించలేదు, తర్వాత ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇంతవరకు ఆయన పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అయినా ఏదేదో ఎవరెవరినో మార్చేసిందని చెప్పి మనం అనుకున్నాం. 30 మందినో ఏమో మార్చింది కదా, వేటేసింది కదా. 25 మంది ఎస్పీలు, ఐపీఎస్లు, ఒక 3-4-5 ఐఏఎస్లు ఇలా పడింది కదా వేటు. ఇప్పుడు పై ఎత్తున క్రమశిక్షణ కాదు ఇక్కడ కావాల్సింది, ఉన్నతాధికారుల పైన వేటు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో అధికారులు ఎలా అమ్ముడుపోతున్నారు, అధికారులు ఎలా భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారంటే ఎందుకు వీళ్ళకి ఎందుకు తడుస్తుంది? అదే కాదు, ఒకచోట ఏం జరిగింది, స్ట్రాంగ్ రూమ్లో పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి కదా,
ఇప్పుడు మరి ఉద్యోగస్తులు నీకు విపరీతంగా ఓట్లేశారు, చరిత్రలో లేదు, అదొక రికార్డు కదా. 430,000 మంది ఉద్యోగస్తులు ఓట్లేస్తే, పోస్టల్ బ్యాలెట్లు ఇస్తే వాళ్ళని నానా హింస పెట్టారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫామ్స్ ఇవ్వాల, వాళ్ళని అసలు ఓటు చేయనీయకుండా గంటలు గంటలు వాళ్ళని వెయిట్ చేయించారు. వాళ్ళ బూత్ ఎక్కడో చెప్పలేదు, వాళ్ళ ఫామ్స్ తీసుకోకుండా వాళ్ళు ఎదురు తిరిగారు. మా ఓటు నువ్వు తీసుకుంటేనే మేము డ్యూటీకి వెళ్తామన్నారు. సచ్చినట్టు దారికి వచ్చారు, మొత్తం అందరు ఓట్లు తీసుకున్నారు, ఎక్స్టెండ్ చేశారు గడువు కూడా, 3 రోజులు 4 రోజులు. వాళ్ళు ఓట్లు వేశారు, 430,000 మంది ఎంప్లాయీస్ ఓటేస్తే వాళ్ళ ఓట్లకు భద్రత లేదా? ఎక్కడో పోలింగ్ స్ట్రాంగ్ రూమ్లో ఎంప్లాయీస్ వేసిన ఓట్లు ఆ పోస్టల్ బ్యాలెట్లు ఉన్న బాక్స్కి సీల్ లేదు. ఓకే, సో ఇందుకేనా మొత్తం ఆల్మోస్ట్ ఏపీ ప్రజలందరికీ ఈవీఎంలు అసలు ఉంటాయా, వాటిని బాగా చూసుకుంటున్నారా, సెక్యూరిటీ లేదు, మళ్ళీ ఏమైనా ట్యాంపరింగ్ చేసినటువంటి అవకాశం, దీపాలు అయిపోయాయి. అవును, ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు, వివిప్యాట్లు, స్ట్రాంగ్ రూమ్లు గాల్లో దీపాలలాగా రెపరెపలు ఆడుతుంటే ఇక వాటిని ఎవరు కాపాడాలా? దేవుడే కాపాడాలా? లేదంటే ఆ గ్రామ ప్రజలే కాపాడుకోవాలేమో ఆ స్ట్రాంగ్ రూమ్స్ కెళ్ళి కర్రలు పెట్టి ఏ పార్టీ ఒప్పుకోను. అంటే పేరు కాదు స్ట్రాంగ్ రూమ్, దాన్ని అలా పిలుచుకుంటున్నారు అంతే. అది ఎప్పటి నుంచో తరతరాలుగా దాని పేరు, అంటే పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు లేకపోతే బ్యాలెట్ పేపర్లకు సంబంధించి బాక్స్లు పెట్టే రూమ్ ని స్ట్రాంగ్ రూమ్ అంటారు. ఇప్పుడు వీక్ రూమ్ అది చూడడానికి, కానీ అనేది మాత్రం స్ట్రాంగ్ రూమ్ అనే పిలుచుకుంటున్నారు కదా. బట్ అవ్వడానికి అది కాదు, బట్ ఇక్కడి నుంచైనా సిఎస్ కాకపోతే లేకపోతే ఎలక్షన్ కమిషన్ అయినా కొంచెం స్ట్రాంగ్ రూమ్స్ ఆ పేరుకు తగ్గట్టే చూసుకోవాలని చెప్పేసి నా సిద్ధం అండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు, నమస్తే. నమస్తే.